పచ్చగా సాగుతున్న వారి కాపురంలో అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో రక్తం వచ్చేలా కొట్టి బ్లేళ్లతో కోశాడు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం నల్లబూతుల కాలనీకి చెందిన సరస్వతి అనే యువతిని బండారు ప్రవీణ్ అనే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా సజావుగా సాగిన అనంతరం భార్య మీద అనుమానం పెంచుకుని కొట్టడం మొదలుపెట్టాడు. గత కొన్ని రోజులు విచక్షణారహితంగా బ్లేళ్లతో కోయడం, మద్యం బాటిల్తో సున్నితమైన ప్రాంతాల్లో గాయపరచడమే కాకుండా చేతులపై, వీపుపై మద్యం బాటిల్తో తీవ్రంగా గాయపరిచాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తుండటంతో చేసేదేమీ లేక భయపడి అతను కొట్టే దెబ్బలకి మౌనంగా ఉండడం తప్ప చేసేదేమీ లేక వేరే మార్గం లేక బాధను మనసులోనే పెట్టుకున్నానని సరస్వతి తన ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన పిల్లలకు తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. గత 2 రోజుల నుంచి తీవ్రంగా కొట్టడం వల్ల దెబ్బలు భరించలేక వరికుంటపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని సరస్వతి తల్లి చెప్పింది. అనంతరం ప్రథమ చికిత్స కోసం పోలీస్ అధికారులు ఉదయగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులను వెంటనే శిక్షించి తగిన న్యాయం చేయాలని బాధితురాలు సరస్వతి, సరస్వతి తల్లిదండ్రులు కోరారు. గెళ్ళు పడుతుంది 4 తర్వాత ఏమిటి కానీ పెళ్ళి అయినా సరే 6 సంవత్సరాలు పెళ్లి అయితే 6 సంవత్సరాల నుంచి వాళ్ళు సాగిందేం లేదు సార్. ఇద్దరు పిల్లలు అయితే పిల్లలు కూడా మేము సాగుతున్నాం. అబ్బాయి అబ్బాయి చిన్నోడు చింతల బండా ప్రవీణ్ అని ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే వద్దమ్మని చెప్పినా సార్. నేను మా భర్త అయితే అసలు అలిగిపోయిండు. వద్దమ్మా వాళ్ళ కుటుంబం మంచిది కాదంట, వాళ్ళు మంచోళ్ళు కాదంటారు. ఒకదానో ఒక కూతురు విని నీకు ఎవరికో మంచోళ్ళు చూసి ఉద్యోగస్తులు చూసిస్తారే. ఈయన మంచోలు ఉద్యోగస్తులు తీసి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? మేస్త్రి పని చేస్తాడు సార్. ఆయన బాబుని ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు అమ్మాయిని? పాపని పోయిన 5 సంవత్సరాల నుంచి పోతే ఒక నెల ఉంటుంది సార్ మా ఇంటికి వచ్చింది. ఇక అట్టే ఒక బాబు పుట్టేశాడు. ఆ బాబు కూడా డెలివరీ మేమే చేసినాము. మళ్ళీ తర్వాత అదే టార్చర్లో పోతుంది వస్తుంది. మాకాడే ఉంటుంది కానీ పోతుంది కదా. పోయిన తర్వాత మళ్ళీ పాప కడుపులో పడ్డది. ఆ పాపకు కూడా మేము పెద్ద ఆపరేషన్ చేసి మేము ఆ పాప తర వచ్చినప్పుడు మామూలు టార్చర్ పెట్టా సార్. కట్టింది భారించుకుంటామా ఇద్దరు పిల్లలు ఇద్దరు మీ ఇంటి మీద పడితే మీకు భారం అవుతానని అట్లా పోతున్నా సార్. ఇంకా నేను మొన్న బయట దాంట్లో కొట్టి అనుమానం లేస్తాను సార్. వాయలేదు వస్తలేదు అన్న తమ్ముడు అయినా పర్లేదు వాయలేదు వస్తలేదు. అవన్నీ ఆయన కొట్టిందనా? అదేంటి ఆ రకం రోజులు మొత్తం కూడా ఏదే నువ్వు మాట్లాడేది అన్నది. నా భర్త నోరు మెత్తకూడదు. నా భర్త ఏం మాట్లాడలేదు. ఆయనకి బీపీ షుగర్ ఉంది కదా సార్. ఆయన ఏమన్నా ఆయనే పట్టించుకో. నా భర్త ఏం మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడానంటే నేనే గట్టిగా మాట్లాడాను. నా కొడుకుంటే వాడు తిరిగేటప్పుడు అమ్మాయి కొడుకు వాడు ఎక్కువ తప్పు ఏం మాట్లాడదు. భర్త వచ్చినట్టు వస్తుంది నా ఇంటికి ఇలా అంతే ఏంటే వారి ఏంటో ఇట్లా చేస్తున్నావు ఇంటి ఊరు అబ్బాయిది మమ్మల్ని నరకం చూపిస్తుంది సార్. వాళ్ళు పెళ్ళారా నుంచి మేమైతే ఒక రోజు చుట్టుకున్న పాపాయి పోరాడు మనిషి ఏమన్నా ఇంత ఘోరంగా కొట్టిన మనిషి కింద లెక్కేసుకున్నాం. ఇంత ముందు కూడా కేసు పెట్టినా సార్. ఇంత ముందు కూడా కేసు పెట్టిన వేరే న్యాయం చేసి ఒక పిల్ల ఎన్ని నువ్వు చేయించిన అని అడిగిండు ఆయన వాడిని ప్రవీణ్ ఏం చేయించలేదు సార్. అన్ని వాళ్ళు చేయించలేదు. మీరు అన్న చంపేస్తారు. మీరు అన్న చంపేస్తారు. అర్థం వచ్చిన ప్రతి ఒక్కరిని
కోర్టుకు పోతా, ఎవడు ఏం చేయలేదు, పోతానా చంపిస్తాను, కాకపోతే 1 సంవత్సరం జైల్లో ఉంటానే, 4 లక్షలు పోతే 10 లక్షలు పెట్టి మా అన్న మా నాన్న ఇచ్చి పెడతాను, నిన్నెవరు తీసుకొస్తాడు అని ఇంకా సారి ప్రతిసారి క్యాన్సిల్ చేశాను. పెళ్ళి 6 సంవత్సరాలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.